पार्टी कार्यकर्तल तो मी तनयुडेमो हाई स्कूल पिल्लल तो जूम कॉन्फ्रेंसल चेस्तू कबुर्लु चेप्पुकुंटू मीरु कालक्षेपं चेसी ఈ రోజేదో మీరు గొప్ప పని చేసినట్టు నేను హైదరాబాద్ లో కూర్చుని జూమ్ కాన్ఫరెన్సుల లో మేధావులతో మాట్లాడాను డాక్టర్లతో మాట్లాడాను ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాను జగన్ మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అని చెప్పి ఈ విధమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడటం అది ఎంతవరకు మీరు కూడా కొద్ది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి మీరు ఈ స్థాయిలో మాట్లాడటం అనేది అది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఈ విధంగా మీరు కరోనా మొదటి దశను మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సమర్థవంతమైనటువంటి మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని ఆ తర్వాత మళ్ళీ రెండవ దశను కూడా అతి తక్కువ కాలంలో అతి తక్కువ మరణాలతో రెండవ దశను కూడా నియంత్రించి ఈ రోజు ప్రజలకు అండగా బాసటగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిలిచిన తర్వాత 25000 కేసులు ఉంటే ఒక దశలో 25000 కేసుల నుండి ఈ రోజు 2200 కేసుల వరకు తగ్గినటువంటి పరిస్థితుల్లో మీరు సడనగా హైదరాబాద్ నుంచి వచ్చి సాధనా దీక్ష పేరు మీద ఈ రోజు ఈ విధంగా దీక్షలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించడం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పొని ఈ రోజు చేసినటువంటి ఈ సాధన దీక్షైన ఆయన ఏమైనా చిత్తశుద్ధితో చేశాడా ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉదయం 10 గంటలకు సుష్టుగా ఆయన అల్పాహారం తీసుకుని ఆయన నాయకులు వచ్చి ఆ తిన్నది అరిగే వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే పనిగా పెట్టుకొని రాష్ట్ర ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేసే విధంగా మరి మాట్లాడుతూ వారికి మరింత తీవ్రమైనటువంటి మనోవేదన కలిగేలా ప్రవర్తిస్తూ ఆ 3 గంటల సమయం 1 గంట అయిపోగానే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లి సుష్టిగా భోజనం చేసి పడుకుంటామా మీరు చేసినటువంటి ఈ దీక్ష యొక్క లక్ష్యమని అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని వారి నాయకుల్ని కూడా మీరు సాధించింది ఏమిటి ఈ దీక్ష వలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు దీక్షకు సంబంధించి ఆయన ఇంకా ఎంత మరి కరోనా నివారణ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఎంతో ఆదర్శవంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే భారతదేశ ప్రధానమంత్రి గారు సైతం మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి కరోనా నివారణ కార్యక్రమాలు నియంత్రణ కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా ప్రశంసించే విధంగా ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి విధంగా స్ఫూర్తిని పొందే విధంగా మరి ఈరోజు మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఉంటే మీరు ఇక్కడ కరోనాకు సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అమలు జరగటం లేదు లేకపోతే కరోనాకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అన్న విధంగా మీరు మాట్లాడటం అనేది మీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఇదే విధంగా ఎంత చులకనగా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతి సందర్భంలోనూ కూడా నేనే ఏదో కరోనా నివారణ కార్యక్రమాల పట్ల నేను నిబద్ధంతో ఉన్నాను నేనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వారి ఆరోగ్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారేమో చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు మాట మాట్లాడితే అంతకుముందు పారాసెటమాల్ అనో లేకపోతే బ్లీచింగ్ పౌడర్ అనో ఈ విధంగా చులకనగా మాట్లాడారు అని చెప్పి మీరు మీ నాయకులు ఈరోజు ప్రతినిత్యం ఆ విషయం మీద చులకనగా మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయ్యా పారాసెటమాల్ అనేది ఐసీఎంఆర్ మెడిసిన్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి విషయం మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా ఆ బ్లీచింగ్ పౌడర్ను కూడా శానిటేషన్లో వాడతారు ఎక్కడైనా కంటైన్మెంట్ చేస్తే ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్తో పాటు ఆ బ్లీచింగ్ పౌడర్ను కూడా వాడతారన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు మీరా బాధ్యత లేనిది ఇంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత లేనిది అని మిమ్మల్ని ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని కాదు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు సాధన దీక్షపై వారు చేసినటువంటి ఈ గందరగోళాన్ని మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు 3 గంటల పాటు ఎక్కడైనా ఏదైనా ఒక దీక్ష చేస్తే ఆ దీక్ష ఎంత అంకితభావంతో నిజాయితీతో చేయాలో మా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి
అంతకు ముందు దాదాపుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపుగా 18 దీక్షలు చేశారు ఆయన రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతి దీక్షను కూడా ఆయన సుమారు 48 గంటలు తగ్గకుండా 7 రోజుల పాటు కూడా దీక్ష చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అదే చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేసిన సందర్భంలో చాలా విచిత్రంగా ఉండేది ఏదైనా దీక్ష చేస్తే సాధారణంగా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తే మాత్రం ఎప్పుడూ ఆ షుగర్ లెవెల్స్ పెరుగుతానే ఉంటాయి అంటే ఆయన చేసేటువంటి దీక్షలో ఎంత నిజాయితీ ఉందో మనకందరికీ కూడా అర్థమవుతుంది ఈ విధంగా కుట్రపూరితంగా అంటే మొదటి దశను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం రెండవ దశను కూడా అత్యంత సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు అత్యంత సమర్థవంతంగా మరి ప్రతి నిత్యం సమీక్షలు చేస్తూ అధికారులకు మాకు కూడా దిశానిర్దేశం చేస్తూ ఈ విధంగా మొదటి రెండవ దశలను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితుల్లో కేసులన్నీ కూడా తగ్గిన తర్వాత ఈ రోజు మళ్ళీ మీరు ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఇక్కడ మీరు దీక్ష పేరుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఈ విధంగా బురదజల్లే కార్యక్రమం ఇదంతా మీకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అక్కసు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరో సైంటిస్ట్ చెప్పాడు ఏంటి 12,700 మంది చనిపోవటం ఏంటి ఈ రాష్ట్రంలో ఇప్పటికే సుమారుగా 137,000 మంది చనిపోవాలి కదా అని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో 12,700 మంది మాత్రమే చనిపోయారని ఏదన్నా మీరు నిరాశ చెందుతూ ఉన్నారా లేకపోతే మీకు ప్రజల మీద ఏదైనా కక్ష కానీ కోపం కానీ ఏమన్నా ఉన్నాయా గత ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలందరూ కూడా తన్ని తరిమి కొట్టారన్న కోపంతో ఏంటి ఈ మాత్రం ఇంతమందే చనిపోయారు ఇంకా లక్షలాది మంది చనిపోతే బాగుండు అన్న ఆలోచన మీకు ఏదైనా ఉండి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారా అన్న ఆలోచన కూడా అనుమానం కూడా మరి ఈరోజు ప్రజలకు కలుగుతూ ఉంది కేవలం మీరు కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో అత్యంత సమర్థవంతంగా అధికార యంత్రాంగాన్ని మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తూ ఈరోజు దేశానికే ఆదర్శవంతంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఈ కార్యక్రమాల అమలులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారన్న అక్కసుతో ద్వేషంతో పగతో మీరు ఈ విధంగా మరి గతంలో కూడా ఆ కార్యక్రమాలను మేము సమర్థవంతంగా అమలు చేసినటువంటి సందర్భంలో మీరు ఏ విధంగా అడుగడుగున ఆ కార్యక్రమాలకు అడ్డుపడుతూ అడుగడుగున ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఆ రోజు మీరు ప్రవర్తించారో ఎప్పటికీ కూడా గుర్తుంది మళ్ళీ ఈరోజు ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఈ సమర్థవంతంగా ఈ కరోనా నియంత్రణ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూ ఒక పక్క ఇంకొక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు చేసినటువంటి బాగోతం వల్ల ఖాళీ ఖజానాను అప్పచెప్పినా కూడా ఈరోజు ఇంత సమర్థవంతంగా ఒక పక్క నవరత్నాల కార్యక్రమాలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ మరొక ఈ రాష్ట్రాన్ని కరోనా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఈ విధంగా అన్ను నిత్యం ప్రతిరోజు అహర్నిశలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రమిస్తూ ఉంటే మీరు మాట్లాడే మాట ముఖ్యమంత్రి గారు ప్యాలెస్కి పరిమితం అయ్యారంటారా ప్యాలెస్కి పరిమితమైంది మీరా బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరు కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాల్సినటువంటి మీరు మీ తనయుడు హైదరాబాద్లో మీ రాజప్రసాదంలో కూర్చుని ఈ విధంగా జూమ్ కాన్ఫరెన్స్లతోనూ కాలక్షేపం కబుర్లతోనూ పిచ్చాపాటి కబుర్లతోనూ మీ నాయకులతో కాలక్షేపం చేసింది కాక రెండు దశల్లో వచ్చినటువంటి కరోనాను సమర్థవంతంగా తిప్పికొడుతూ ప్రజలందరికీ కూడా ఈ విధంగా అండగా నిలబడేటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంటే కేసులన్నీ కూడా తగ్గినటువంటి పరిస్థితుల్లో 25,000 నుండి 2,000 వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఇప్పుడు వచ్చి తగుదునమ్మా అని మీరు ఈ దీక్ష వల్ల మీరు సాధించింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకే కనుక చిత్తశుద్ధి ఉండి ఉంటే కనుక కేసులు 25,000 ఉన్నప్పుడే మీరు ఇంట్లో కూర్చునో లేకపోతే మీ పార్టీ కార్యాలయంలో కూర్చునో మీరు ఎందుకు ఈ దీక్ష చేయలేదు ప్రభుత్వానికి ఆ రోజే ఈ సలహాలు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే ప్రజల ప్రాణాల పట్ల మీకే కనుక అంత ప్రేమ ఉండుంటే కనుక ఆ రోజు ప్రజలందరినీ కూడా ఈ విధంగా మీరు అనాథల్లా వదిలివేసి
హైదరాబాద్ లో మకం వేస్తారా మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు గుండెల మీద చెయ్యి వేసుకు చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున కేవలం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో సంపాదించుకున్నటువంటి సుస్థిర స్థానాన్ని చూసి అసూయతో ద్వేషంతో రగిలిపోతూ ఆయన చేస్తున్నటువంటి ఈ కుటిల ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి వారి నాయకులకి తెలియజేస్తా ఉన్నా మరొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నా మొదటి దశ రెండవ దశను మేము నియంత్రించగలగటం మాత్రమే కాదు మూడవ దశకు సంబంధించి ఏ దురదృష్టవశాత్తు మనం మూడవ దశను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఇప్పటికే మమ్మల్ని అందరినీ కూడా అధికారులందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ముందస్తుగా మమ్మల్ని అందరినీ కూడా సన్నద్ధం చేసి ఉంచారు రాష్ట్ర వ్యాప్తంగా మూడవ దశ వస్తే కనుక ఆ లక్షణాలతో ఎవరైతే బాధపడతారో ఆ లక్షణాలతో ఎవరికైతే వైరస్ సోకుతుందో వారికందరికీ కూడా తగు రక్షణ కల్పించి తగు చికిత్సను అందించి వారికి అందరినీ కూడా మళ్లీ తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరి చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే రూపకల్పన కూడా చేయటం జరిగింది ఈ విధంగా మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఎన్ని వేవులు వచ్చినా కూడా ఎన్ని దశల్లో వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి మాటలను మోసపూరితమైనటువంటి మాటలను ఎవ్వరూ కూడా దయచేసి నమ్మవలసినటువంటి అవసరం లేదని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆయన చెప్తా ఉన్నారు ఈ రోజున ఒక దానికి డిమాండ్లు మేము విడుదల చేస్తూ ఉన్నామని సరే ఆ డిమాండ్ల గురించి కూడా నేను మళ్ళీ చాలా వివరంగా నేను కూడా మాట్లాడతాను కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రాణాలతో సైతం చెలగాటమాడుతూ శవ రాజకీయాలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పత్రికాధిపతిగా మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా మరి ఎంత బాధ్యతారహితంగా ఆయన తన వార్తల ద్వారా ఆయన ప్రవర్తిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణం అంటే వారి ఏకైక లక్ష్యం ఏ విధంగా ప్రజలకు కనపడుతూ ఉందంటే ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ప్రజల్లో చులకన చేయటం ద్వారానో ప్రజల్లో అప్రతిష్ట కలుగు చేయటం ద్వారానో ఏదో విధంగా ఆయన్ను గద్దెదించి చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యాలన్న ఆలోచనతో తప్ప అదే జయంతో తప్ప అదే లక్ష్యంతో తప్ప రాధాకృష్ణ గారు ఇటీవల కాలంలో మొన్న రాసినటువంటి ఆయన పేపర్లో రాసినటువంటి ఆ వ్యాసాన్ని చూస్తే మరి ఎంత దారుణమైనటువంటి అవాస్తవాలు ఎంత నీచమైనటువంటి మాటలతో మరి ఆ ఆంధ్రజ్యోతి పేపర్లో రాధాకృష్ణ గారు స్వయంగా ఆర్టికల్ రాశాడు ఆయన అది ఒక పత్రికాధిపతిగా అసలు పాత్రికేయ విలువలు కాపాడవలసినటువంటి స్థానంలో ఉండి ఈరోజు పవిత్రమైనటువంటి పాత్రికేయ వృత్తి నుండి కింద పై స్థాయికి వచ్చినటువంటి రాధాకృష్ణ గారు ఈరోజు ఆ పాత్రికేయ విలువలను కూడా మంటగలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగత ద్వేషంతో కోపంతో ఈ విధంగా అవాస్తవాలను అబద్ధాలను పత్రికల్లో రాయటం అనేది నిజంగా ఇది ఆయన పాత్రికేయ విలువలు ఏమి పాటిస్తూ ఉన్నారు అని ఆయన్ను కూడా నేను ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఆయన ఆ వ్యాసంలో రాసినటువంటి మాటలు అసలు అవాస్తవాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆయన ప్రతిరోజు ఏదో కరోనా రివ్యూ మీటింగ్లో నేను జీసస్తో మాట్లాడతాను లేకపోతే జీసస్కి సంబంధించి ఆయన నాకు స్వయంగా చెప్పారు ఈ రాష్ట్రంలో కరోనా వల్ల ఎటువంటి ప్రమాదమూ లేదని జీసస్ నాతో చెప్పారు లేకపోతే నేను దేవదూతను లేకపోతే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు నేను రాజశేఖర రెడ్డి గారితో నేను మాట్లాడతాను అవన్నీ ఇవన్నీ కూడా ఆ రివ్యూ సమావేశాల్లో మరి స్వయంగా ఆయనే అధికారుల సమక్షంలో చెప్పారు ఒక అధికారి మా దగ్గర వాపోయారు అని చెప్పి మరి రాధాకృష్ణ గారు నిన్న రాసినటువంటి ఆ వ్యాసంలో మరి ఆయన రాయటం జరిగింది అసలు ఎంత దారుణంగా అంటే ప్రతి కరోనా రివ్యూలోనూ కూడా మేమున్నాం ఈరోజు కరోనా ప్రారంభమైనటువంటి రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా మేము ప్రతి రివ్యూలోనూ ఉన్నాం కొన్ని
చాలా మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బాధ్యత కలిగినటువంటి అధికారులు మంత్రులు అందరూ కూడా రివ్యూల్లో భాగస్వాములు అవుతా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా ఇంత ధైర్యంగా అవాస్తవాలను కనీసం ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, కనీసం ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద అటువంటి మాటలు మాట్లాడకూడదు, అటువంటి కుమిమెరసలు చేయకూడదు, అటువంటి అవాస్తవాలు మరి బయటికి ప్రచారం చేయకూడదు, రాయకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ విధంగా కరోనా పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చులకనగా ఉన్నారు, లేకపోతే జీసస్తో మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా నాకు తెలిసిన ఈ విధంగా మరి రాయటం అనేది బహుశా ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ గారు ప్రతిరోజు ఏమైనా దెయ్యాలతోనో పిశాచాలతోనో భూతాలతోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి మనుషులతోనో వ్యక్తులతోనో ప్రతిరోజు ఆయన చర్చిస్తూ ఉంటాడేమో, ఆ ప్రభావంతోనే ఈ విధమైనటువంటి రాతలన్నీ కూడా ఉదయాన్నే ఆయన పేపర్లో రాస్తూ ఉంటాడేమో అన్న అనుమానం మొన్న ఆయన రాసినటువంటి ఆ వ్యాసం చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుమానం కలుగక మానదు. ఎందుకంటే ఆ రోజు అసలు ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక తప్పు ఏదైనా ఎత్తి చూపిస్తే అది పత్రికలు కానివ్వండి ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి దాన్ని సరిచేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఈ విధంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనో, ఆయనకు సంబంధించి వ్యక్తిత్వాన్ని దిగజార్చాలనో, దిగజార్చడం ద్వారా ప్రజల్లో ఆయన్ని అప్రతిష్ట పాలు చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలనో, ఇటువంటి వ్యక్తిగత ఎజెండాతో ఇంత నీచానికి దిగజారితే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గుణపాఠం ప్రజలే తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో అందరికీ కూడా చెప్తారు అన్న విషయాన్ని నేను వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నేను రాధాకృష్ణ గారి చిత్తశుద్ధిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఎప్పుడో సంవత్సరం 3 నెలల క్రితం జరిగినటువంటి రివ్యూలో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడారు అని చెప్పి మీరు చెప్పినటువంటి ఆ వ్యాసంలో, మీరు రాసినటువంటి ఆ వ్యాసంలో రాశారు. రాధాకృష్ణ గారు, నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలా? ఎక్కడ ఎటువంటి అవకాశం దొరికితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాయాలా అని ఎదురు చూసేటువంటి మీరు ఒకవేళ నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ విధంగా మాట్లాడి ఉంటే సంవత్సరం 3 నెలల పాటు మీరు ఆ వార్తలు రాయకుండా మీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ వార్తను ప్రసారం చేయకుండా మీరు ఎప్పటి వరకు ఉంటారా రాధాకృష్ణ గారు నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. అది చాలదా? ఇవన్నీ కూడా అవాకులు చవాకులు, ఇవన్నీ కూడా అవాస్తవాలు అబద్ధాలు. మీరు నిస్సంకోచంగా ఈ అబద్ధాలను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈ అవాస్తవాలను ప్రజలకు చేరువగా తీసుకువెళ్లే ఒక కుటిల ప్రయత్నం మీరు చేశారు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి అని చెప్పి నేను ఆంధ్రజ్యోతి ఎయిటర్ రాధాకృష్ణ గారిని నేను అడుగుతా ఉన్నా. మీరు వెళ్ళండి, ప్రభుత్వ పాలసీల్లో ఏదన్నా తప్పుంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఏదన్నా తప్పుంటే మీరు విమర్శించండి, అవకాశం ఉంటే మేము సరిచేసుకుంటాం. లేకపోతే మాకు అవకాశం లేకపోయినా, మేము ఏ తప్పు చేయకపోయినా ప్రభుత్వ పాలసీల మీద మీరు విమర్శించండి, మాకు సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే నిజంగానే మేము దాన్ని కూడా సరిచేసుకునేటువంటి పరిస్థితులకి మేము ఆలోచన చేస్తాం. కానీ ఈ విధంగా ఇంత జగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ప్రతిరోజు జీసస్తో నేను మాట్లాడతాను, లేకపోతే ప్రతిరోజు నేను ఆ జీసస్ నాకు కనపడి కరోనా వల్ల భయం లేదు అని నాకు స్వయంగా చెప్పారు, మీరెవరూ భయపడకండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు రాసినటువంటి ఈ జగుప్సాకరమైనటువంటి ఈ మాటలు ప్రజలందరూ కూడా తీవ్రంగా అసహించుకుంటూ ఉన్నారు అన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. దయచేసి మీరేదైనా ప్రభుత్వ పాలసీ మీద మీరు వ్యతిరేకంగా రాయాలనుకున్నా మాకు అభ్యంతరం లేదు, మా ప్రభుత్వంలో తప్పు లేకపోయినా మీరు ఏదైనా దాన్ని వాస్తవాలను వక్రీకరించి రాయాలనుకున్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజలు ఆలోచన పరులు, వారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంక్షేమ కార్యక్రమానికి కూడా వారందరూ కూడా హారతులు పడుతూ ఉన్నారు, వారందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. ఈ రోజును కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి,
లేకపోతే చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ విధంగా డిమాండ్ చేసేటువంటి నైతిక హక్కు మీకు ఏముంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. మీరు ఏనాడైనా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీ హంగు ఆర్భాటం వల్ల గోదావరి పుష్కరాల్లో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అక్కడ పుష్కర స్నానం చేస్తూ ఉంటే మీరు పెద్ద పెద్ద డ్రోన్ కెమెరాలతో వెళ్లి మంది మార్బలంతో వెళ్లి అక్కడ మీరు స్నానానికి వెళ్లి అక్కడ హడావుడి చేయబట్టే కదా నిర్దాక్షిణ్యంగా 29 మంది ప్రజలు మహిళలు చిన్నపిల్లలు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత మీలో కనీసం పశ్చాత్తాపం లేకపోగా వారికి ప్రకటించినటువంటి 10 లక్షల రూపాయలు ముష్టి వేసినట్టుగా మీరు ఆ 10 లక్షల రూపాయలు అవి కూడా ఎప్పటికిచ్చారు? మీరు 4 నెలల తర్వాత 3 నెలల తర్వాత మీరు తీరిగ్గా ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడిన తర్వాత ఆ విధంగా నష్టపరిహారం చెల్లించారు. ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే అక్కడ ప్రమాదంలో కొంతమంది చనిపోతే చనిపోయిన ఒక్కొక్కరికి కూడా 1 కోటి రూపాయలు మేము నష్టపరిహారం ఇవ్వటం మాత్రమే కాదు అక్కడ 5 రోజుల లోపల ఆ నష్టపరిహారాన్ని మేము చెల్లించాం. అదేవిధంగా రైతులు చనిపోతే మీరు 2 లక్షలు 5 లక్షలు మీ పరిపాలనా కాలంలో 10 లక్షల రూపాయలకి మించి ఎవరికైనా నష్టపరిహారం మీరు ఇచ్చారా? అది కూడా ఉదూత్ తుఫాన్లో చనిపోయినటువంటి వారికి 5 లక్షల రూపాయలు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అది కూడా 3-4 నెలల తర్వాత. తిత్లీ తుఫానుకు సంబంధించి కూడా మీరు ఇచ్చినటువంటి నష్టపరిహారం 3-4 నెలల తర్వాత. అదేవిధంగా గోదావరి కృష్ణానదిలో బోటు మునిగిపోయి చనిపోతే కొంతమంది వారికి సంబంధించి 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం అది కూడా 2 నెలల తర్వాత. ఎక్కడ కూడా కనీసం ఒక మానవత్వం లేకుండా ఏదో బిచ్చమేసినట్టుగా మీరిచ్చినటువంటి నష్టపరిహారానికి ఇటీవల కాలంలో కరోనా సేవలకు సంబంధించి ఒక డాక్టర్కి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఇబ్బంది పడితే అతనికి అనారోగ్యం పాలైతే కరోనా సేవలు చేస్తూ ఉండగా మేము 1,50,00,000 అయినా సరే వెనుకాడకుండా వారికి వైద్యం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఒక ఆశా వర్కర్ చనిపోతే లేకపోతే ఒక నర్సు చనిపోయినా ఎవరు చనిపోయినా కూడా 50 లక్షల రూపాయలు ఇస్తూ వచ్చాం. ఇటీవల కాలంలోనే అమరాపురం ప్రాంతంలో ఒక డాక్టర్ చనిపోతే 25 లక్షల రూపాయలు పరిహారాన్ని వెంటనే చెక్కు రూపంలో అందజేసినటువంటి విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా మీరు ఈరోజు ప్రజల పట్ల ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ప్రజల ఆరోగ్యానికి ఎలా రక్షణగా నిలబడాలో మీ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అవసరం మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మీకు ఈరోజు ప్రజారోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉంటే గనక ఈరోజు కరోనా ప్రారంభ దశలో మనం ఏదన్నా ఒక టెస్ట్కి ఒక శాంపిల్ పంపించాలంటే పూణే పంపించాం, హైదరాబాద్ పంపించాం. మీ హయాంలో కనీసం ఒక్క ల్యాబ్ అయినా ఏర్పాటు చేయగలిగారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 150 ల్యాబ్లు మేము ఏర్పాటు చేసుకోగలిగాం. ఉన్న ఒక్క శాంపిల్ని కూడా పూణే హైదరాబాద్ పంపించే దశ నుండి ఈరోజు 150 ల్యాబ్లను మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. మొదటిలో 150 టెస్టులు చేసే సామర్థ్యం నుండి ఈరోజు 100,000 టెస్టుల వరకు చేసే సామర్థ్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ సామర్థ్యాన్ని మేము పెంచుకోగలిగాం. ఈనాడు ఈరోజు దానితో పాటు భవిష్యత్తులో ఎన్ని వైరస్లు వచ్చినా కూడా తట్టుకుని నిలబడే విధంగా దాదాపుగా 16 మెడికల్ కాలేజీలు 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్ ని కాలేజీలని అన్నింటినీ కూడా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విలేజ్ క్లినిక్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల దగ్గర నుండి ఈరోజు మెడికల్ కాలేజీల వరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు కూడా టీచింగ్ హాస్పిటల్ వరకు కూడా దాదాపుగా 13,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి ఈ విధంగా మీ హయాంలో భ్రష్టు పట్టుపోయినటువంటి వైద్య ఆరోగ్య రంగాన్ని తిరిగి గాడిన పెడుతూ ఈ విధంగా చిత్తశుద్ధితో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే మీరు ఈరోజు ఆ దీక్ష ఎందుకు ఎవరికీ ఉపయోగం లేని ఆ దీక్ష ద్వారా మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కూడా వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మీ నాయకులు. నేను అడుగుతా ఉన్నా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తగ్గిస్తూ వస్తే ఈరోజు
1059 వరకు ఉన్నటువంటి వ్యాధులను ఈ రోజు 2500 వరకు కూడా ఆ వ్యాధుల సంఖ్య పెంచినటువంటి మరి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిది కాదా అని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలో దిగిపోయే నాటికి 850 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా ఆ రోజు మీరు బకాయిలు చెల్లించకపోవటం వల్ల ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆ సేవలు ఎవరికి రోగులు ఎవరికీ కూడా అందకపోవటం వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు కోల్పోయినటువంటి విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ విధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఆసుపత్రులకు ఇవ్వకుండా అనోక్య వేల మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణభూతులైనటువంటి మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల సడన్ గా ఈ విధంగా ఇంత ప్రేమ మొసలి కన్నీరు కార్చటం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి మీ అసలు స్వరూపం ఏంటో, మీరు మీకు అనుకూలంగా ఉన్నటువంటి మీ పత్రికలను ఉపయోగించుకుని ఏ విధంగా అధికార దాహంతో అధికారమే పరమావధిగా ఆ అధికారం కోసం ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతూ మరి ఈ విధంగా ముందుకు వెళ్ళటం అనేది, ఈ విధంగా ఆలోచన చేయటం అనేది, ఈ విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కరోనా నివారణ కార్యక్రమాలకు సంబంధించి ఈ విధంగా అడ్డంకులు కల్పించటం అనేది ఇది రాష్ట్ర ప్రజలు కాదు కదా కూడా మిమ్మల్ని క్షమించడు. ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పనులు మీరు మానుకోకపోతే ఎప్పటికైనా దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారిని రాధాకృష్ణ గారిని కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నా. మీరు ప్రభుత్వం చేసేటువంటి ఈ కరోనా నివారణ కార్యక్రమాలను ప్రశంసించకపోయినా పర్లేదు, అభినందించకపోయినా పర్లేదు, సహకరించకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వారికి అడ్డంకులు మాత్రం కల్పించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో మొదటి దశను రెండవ దశను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం, మూడవ దశను ఎదుర్కోవటానికి సన్నాహాలు ప్రారంభించాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పేపర్ రాస్తుంది ఆక్సిజన్ కొరత వల్ల ఎక్కడెక్కడో చనిపోయారని చెప్పి ఇంకొక పేపర్లో వస్తుంది. నేను చెప్తా ఉన్నా ఈరోజు కరోనాకు సంబంధించి కేసులన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 750 మెట్రిక్ ఆక్సిజన్ మనకు అవసరమైతే 750 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగంలో ఉంటే ఈరోజు కేవలం కరోనా పేషెంట్లకు సంబంధించి హాస్పిటల్స్లో వినియోగించే ఆక్సిజన్ 130 టన్నులు మాత్రమే. ఈరోజు మనకి ఆర్ఐఎన్ఎల్లో వైజాగ్లో ఆర్ఐఎన్ఎల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ స్టాక్ 1400 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ స్టాక్ మన దగ్గర ఉంది. ఈ విధంగా ఎక్కడా కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ప్రతి పేషెంట్కి కూడా ఆక్సిజన్ను సమర్థవంతంగా అందజేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపుగా 44,000 పడకలు ఉంటే కోవిడ్ పేషెంట్లకు సంబంధించి అందులో దాదాపుగా 70% బెడ్స్ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా కరోనాకు సంబంధించి అత్యంత సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం సమీక్షలు చేస్తూ మాకు మార్గనిర్దేశకత్వం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ సమర్థవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొంటూ ఉంటే మీరు చేసేటువంటి ఈ నీచమైనటువంటి కుటిలమైనటువంటి ఇటువంటి ప్రయత్నాల వల్ల ప్రజల ప్రాణాలకు సైతం హాని కలుగుతుంది అన్న ఆలోచన ఇకనైనా చేయమని మరి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియచేస్తూ మీ ప్రవర్తనలో కానీ మీ ఆలోచనలో కానీ మార్పు రాకపోతే రానున్నటువంటి రోజుల్లో ప్రజలే మీకు తగినటువంటి గుణపాఠం చెప్తారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకమ్మా అది పబ్లిక్ డొమైన్లోనే పెట్టాం, మేము చెప్పేది ఏ రోజుకు ఆ రోజు ఏ రోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చనిపోయినటువంటి వారి ఆ లిస్టు మాకు ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నారు. మీకు ఆ ధైర్యం ఉందని సవాల్ చేశారు. ఆయన అంత ప్రయాసపడి అంత సవాల్ చేయక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎవరెవరైతే చనిపోయారో, ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడైతే చనిపోయారో ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఆ వెబ్సైట్లో ఉన్నాయి. కావాలంటే ఆయన తీసుకోవచ్చు. ఆయనకు మళ్ళీ ఏదన్నా అనుమానం వస్తే చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే అమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరన్నట్టుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలి, 10,000 రూపాయలు ఇవ్వాలి కుటుంబానికి, 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. మేమనేది ఏంటంటే 2 సంవత్సరాల కాలంలో
గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు 135,000 కోట్ల రూపాయలను 100,000 కోట్లకు పైగా నగదు బదిలీ కార్యక్రమంలో డైరెక్ట్ గా వారి ఖాతాలకు వెళ్ళింది 100,000 కోట్లకు పైగా 35,000 కోట్లకు పైగా అది ఆరోగ్య ఆశ్రయ కానివ్వండి ఇతరత్ర ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు కానివ్వండి వీటన్నిటికీ సంబంధించి 35,000 కోట్లకు పైగా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళటం జరిగింది మేము అంటూ ఉన్నాం ఆయన చెప్పినటువంటి ఆ 10,000 రూపాయలే కాదు పేద ప్రజలకు సంబంధించి నవరత్నాల్లో గత ముఖ్యమంత్రి చేసినటువంటి విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కినటువంటి విధంగా కాకుండా ఎటువంటి కుంటి సాకులు చెప్పకుండా కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా విస్మరించకుండా అన్ని హామీలను నెరవేరుస్తూ ఆర్థికంగా ప్రతి కుటుంబానికి ఎంతో కొంత చేయూతనిస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే ఈ రోజు ఆ కార్యక్రమంలో భాగంగానే బోసా చంద్రబాబు నాయుడు గారికి అదేమీ కనపడదు అనుకుంటా ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టినట్టే ఇక్కడ కూడా జరిగి ఉంటుంది అన్న ఒక భ్రమలో ఒక 10,000 రూపాయలు ఇమ్మని చెప్పి ఆయన గొడవ చేసి ప్రతి పేద కుటుంబానికి కూడా కొన్ని వేల రూపాయలు ప్రతి కుటుంబానికి వెళ్లే విధంగా అంటే దాదాపుగా లబ్ధిదారుల సంఖ్య 60,00,000కి పైగా అంటే 50,00,000 వరకు మనకి తెల్ల కార్డులు ఉంటే వచ్చినటువంటి వారికి ఇంకొక పథకం వస్తే 60,00,000 మందికి పైగా ఆ పథకాలు అందినటువంటి పరిస్థితి 100,000 కోట్లకు పైగా డైరెక్ట్ గా నగదు బదిలీ జరిగితే 35,000 కోట్లకు పైగా ఇతర స్కీముల ద్వారా ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇతరత్ర స్కీముల ద్వారా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే ముందు అసలు మీకు వాస్తవంగా రాష్ట్రంలో ఏమి జరుగుతోంది సడన్ గా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడేదో నామమాత్రపు దీక్షలు చేసి ఆ దీక్షల్లో ఏదో ఒక ప్రశ్న వెయ్యాలి కాబట్టి వేయటం కాదు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతూ ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు ఏం జరుగుతూ ఉన్నాయి ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు అమలు జరుగుతూ ఉంది కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలందరూ కూడా సరైనటువంటి ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఈ పథకాల రూపంలో వారికి ఇచ్చేటువంటి నగదంతా కూడా వారికి ఏ విధంగా వారి ఆకలిని తీరుస్తుంది అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఒకసారి చూస్తే ఇటువంటి ప్రశ్నలు ఆయన వేయకపోవచ్చు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా. ఒక విషయం, కోవిడ్ బాధితులకు సంబంధించి ఏదిచ్చినా ప్రభుత్వం తరపున సీక్రెట్ గా ఎవరికీ ఇవ్వలేదు. అంతా కూడా ఓపెన్ గానే కరోనా మొదటి దశలో కానీ కరోనా సంబంధించి ఆ పేషెంట్లకే కాదు, నేనేం ప్రభుత్వం తరపున మెయిన్ చెప్పేది ఏంటంటే కేవలం కరోనా వచ్చినటువంటి వారికి లేకపోతే కరోనా వచ్చి తగ్గిపోయినటువంటి వారికనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గతంలో చేసినటువంటి నిర్వాకం వల్ల ఆయన ఇచ్చినటువంటి ఖాళీ ఖజానా మరి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా కరోనా సమయంలో విధించినటువంటి లాక్డౌన్ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం లేకపోయినా కూడా మరి ఏ విధంగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ప్రతి పథకాన్ని మరి అమలు చేశారో దానివల్ల పేద ప్రజలకు ఎంత లబ్ధి కలిగిందో వారి ఆకలిని ఏ విధంగా తీర్చిందో కరోనా సమయంలో పనులు కూడా లేనటువంటి సమయంలో ఈ అందరికీ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కేవలం బురద జల్లటం తప్ప ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లటం ద్వారా ఆయన అప్రదిష్ట పాలు చేయటం ద్వారా కేవలం ప్రజల మనసుల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంటా ఉన్నాడు ఆయన సమర్థవంతమైనటువంటి పరిపాలనతో అన్న అక్కసుతో ఆయన చేయలేనటువంటి సాధించలేనటువంటి పనులు కార్యక్రమాలు అభివృద్ధి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో జరుగుతూ ఉంది అన్న అక్కసుతో ఆయన ఈ విధమైనటువంటి దుష్ప్రచారానికి ఆయన పాల్పడుతూ ఉన్నాడు తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ప్రజలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా కరోనా సమయంలో అమలు చేయటంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను.